జై వాసువి అంది నమస్కారం నేటికి రోజా పూ కిచెన్ నేట్లో వేసేది అని చెప్పించాను ఇప్పుడు ఫస్ట్ ఆరు సంగలి వేసినావుల ఆరు సంగలి వేసినూసి ఆరావది సంగలిను ఫస్ట్ సంగలిను చేర్చి నాట్ వేసిరింట ఒక రౌండ్ ఫామ్ అవును ఇప్పుడు హోల్ ఉంది కదా రౌండ్లో హోల్ దాంట్లో మూడు డబుల్ క్రోషే వేయవుల రెండు మూడు డబుల్ క్రోషా వేసి ఒక నాట్ వేసినావులనే చూడండి తిప్పి ఒకటి వేసాను దాని పక్కనే ఒక త్రీ డబుల్ క్రోషా వేసి నాట్ వేసినావుల చూడండి ఒన్ను రెండు మూడు డబుల్ క్రోషా వేసేసి ఒక నాట్ వేసినావుల అప్పుడు దా మనకు పెట్టెల షేప్ చికెన్ ఇప్పుడు రెండు వేసి ముడిచాయా ఇప్పుడు అర్త ఒక్కటి వేయవుల మొత్తం మూడు ఇప్పుడు చూడండి మూడు పెట్టెలు మీకు చిక్కిసాను మీకు తెలుసాను తెలుసాందా మూడు పెట్టెలు ఉండేది ఇప్పుడు ఇదే మరి అంజు ఏలుంటే వేయవుల అందుకు మనం వేస్తున్న తిప్పి తిప్పి పెట్టినసి మూడు వేస్తుంటే దాన్ని డబుల్ క్రోషే దాన్ని మనం అంజుగా పిరిచావుల అది మీ తోడ మెషర్మెంట్ది అది అంచుగా పిరిచావుల మూడు సంగలి వేసి నాట్ వేస్తున్నావుల అదే మరి మూడు మూడు సంగలిగా వేసి అంజు తావు నాట్ వేస్తున్నావుల ఇది మెషర్మెంట్ వచ్చి మనం టేపుల్తో కొలిచామంటే కడిగేది ఊరి కన్ఫారంని మనకి మనకి ఐడియా తెలుసును ఇప్పుడు రెండు వేసి ముడిచింటే ఇది మూడు అవుదు నాలుగు ఇప్పుడు అంజావది మూడు సంగలి వేసి ఫస్ట్ మనం మూడు సంగలి వేసిందన్న దాంట్లో ఉడిచి నాట్ వేస్తున్నావుల ఇప్పుడు అంజావది మూడు సంగలి వేసి ఫస్ట్ మనం మూడు సంగలి వేసిందన్న దాంట్లో ఉడిచి నాట్ వేస్తున్నావుల ఇప్పుడు చూసిరింట మన అంచు పిరుగు పిరిచిండేమో మీకు తెలుసు తెలుసా అంచు పిరుగు పిరిచిండేది ఒన్ను రెండు మూడు నాలుగు అంచు ఇప్పుడు అడుత లైన్ వచ్చి ఇదే మాదిరి ఫస్ట్ మూడు మూడు వేసి వస్తుంది కదా ఇప్పుడు అంచు వేయవుల మన మూడు సంగలి వేసి వస్తుందన్న ఆ సంగలి హోల్లో అంచు డబుల్ క్రోష్ వేయవుల ఏ కారణం కొండం మన కింద వేసిన మూడు ఫ్లవర్ని అది వచ్చి టచ్ అవ్వకూడదు ఆ సంగలి గ్యాప్లదా వేసుకుంటావుల అది అసలు గమనించకుండా అంజు డబుల్ క్రోస్ వేయవుల ఓ సంగీ గ్యాప్లో అంజు వేసిన ఒక నాట్ వేసి రావుల ఇప్పుడు ఫుల్గా వేసి చూపించాను ఇప్పుడు చూడ నాలుగు వేసాయా ఇది అంజావుది ఇది వేసి ఫస్ట్ మనం వేసిందేమన్నా దాన్ని దీని చేరి నాట్ వేస్తున్నావుల ఇప్పుడు అంజు పెట్టలు చెక్కేసాం మనకు దీని మన ఏలుగా పిరిచావుల అదే మరి మూడు మూడు సంగలిగా వేసి మనగా ఒక మెసర్మెంట్ పెట్టి ఏలుగా పిరిచావుల ఇప్పుడు ఓవో మూడు సంగీల్లోకను ఏలు డబుల్ క్రోష్ వేయవుల ఫస్ట్ లైన్లో మూడు డబుల్ క్రోస్ సెకండ్ లైన్లో అంచు డబుల్ క్రోస్ ఇప్పుడు ఏలు డబుల్ క్రోస్ వేయవుల తిప్పి చెప్ప మన కింద వేసిందే పెట్టెల్ని టచ్ే చేయకూడదు మన సంగలి వేసిందన్న దాని గ్యాప్లదా ఏళ్ళు డబ్బులు కృషి వేసుకుంటావుల వేసినూసి నాట్ వేస్తున్నావు అట్ నేను అప్పుడు మనం మనకు పెట్టెల షేప్ చికెన్ ఇదే మరి ఫుల్ చూడండి ఆరు సంగీల్లోను వేసి ముడిచిరావుల చూడ ఆరు వేసి తిని కడిగేసి దీన్ని వేస్తూ ఉండేను
మీ తెలుసును తెలుసు దేంటి మీ టచ్ కాకుండా మనం మూడు సెంగులు వేసిందే దాన్ని దాని హోల్లో దా వేస్తూ వచ్చాను. క్రోస అందరిని తెలుసుని చెప్పిస్తే కొంచెం వేగంగా వేసిండి అయినా లేదంటే మెల్ల వేసింటేనా డౌట్ ఉంటే చెప్పండి నేను క్లియర్ చేస్తా. నీళ్ళు వేసేసి దాంట్లోనే ఉడిచి ఒక నాట్ వేసినావులా. ఇప్పుడు దీనిని మనం ఫస్ట్ ఆరంభిస్తుందానా ఫస్ట్ సంగిలి దాంట్లోనే ఉడిచి నాట్ వేసినావులా. ఇప్పుడు మూడు సంగిలి వేసేసి కిచెన్లో ఒక అటాచ్ చేసేస్తే మీకు ఉంటే చెప్పండి నేను క్లియర్ చేస్తా. నీళ్ళు వేసేసి దాంట్లోనే ఉడిచి ఒక నాట్ వేసినావులా. ఇప్పుడు దీనిని మనం ఫస్ట్ ఆరంభిస్తుందానా ఫస్ట్ సంగిలి దాంట్లోనే ఉడిచి నాట్ వేసినావులా. ఇప్పుడు మూడు సంగిలి వేసేసి కిచెన్లో ఒక అటాచ్ చేసేస్తే మీట మనకు సూపర్ అయిన ఒక కిచెన్ రెడీ అయిస్తున్న. ఇది మనం డ్రెస్ మేచ్ కూడా వేసి పెట్టుకుని బండిల పోగా యూస్ చేయొచ్చు. కూడా నష్టం ఉన్న ఇప్పుడు చూడ అంతా జాయిన్ చేసి ముడిచాయా రెండు ఇది వేసిండేనా చూడ ట్రై చేసి ఎట్లా ఉందని చెప్పండి. థ్యాంక్